हेलो एवरीवन, दिस इज हर्षा, वेलकम टू माय चैनल क्रिप्टो तेलुगु। सो हाय गाइस, मरको वीडियो तो मी मुंदुकु वच्चानु। सो ई रोज वीडियोलो ई पर्टिक्युलर टाइम फ्रेम की बिटकॉइन प्राइस ऑलमोस्ट 19,750 దగ్గర ట్రేడ్ అవుతుంది। సో ఈ పర్టిక్యులర్ వీడియోలో ఈ పర్టిక్యులర్ ప్రైస్ మూమెంట్ కి మెయిన్ రీజన్ ఏమవుతుంది, సో కిందకి పడిపోయి ఆల్మోస్ట్ $16,000 టచ్ అయ్యి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది। సో హ్యూజ్ పంప్ అవుతుంది లాస్ట్ 1-3 అవర్స్ నుంచి। సో దీనివల్ల మెయిన్ రీజన్స్ ఏమేమి ఉన్నాయి అవి డిస్కస్ చేద్దాం। సో దాంతోపాటు ఈ ఇంకా ప్రైస్ మూమెంట్ అప్పటి జరిగే ఛాన్స్ ఉందా, ఏమేమి ఉన్నాయి అన్ని డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో। సో చూద్దాం వీడియో ఎండ్ అయ్యేలోపు $20,000 టచ్ అవుతుందో లేదో। సో వీడియో స్టార్ట్ చేయక ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ చూసినట్లయితే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి, అండ్ కమెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ ఫీడ్బ్యాక్ మెన్షన్ చేయండి। సో లెట్స్ బిగిన్ ద వీడియో గైస్। సో గైస్, ఫైనల్గా బిట్కాయిన్ మళ్ళీ 19,000 ప్రైస్ నుంచి క్రాస్ అయిపోయి ఆల్మోస్ట్ 19,700 దగ్గర ట్రేడ్ అవుతుంది ఇప్పుడు। సో ఫస్ట్ బిగ్ అనౌన్స్మెంట్ వచ్చేసి ఎస్టర్డే మిడ్ నైట్ వచ్చింది। సో ఈ బిగ్ అనౌన్స్మెంట్ ఏంటంటే గగనం ఫండ్ ఫైల్స్ టు బీ ఏబుల్ టు ఇన్వెస్ట్ అప్ టు ఆల్మోస్ట్ $500 million ఇన్ బిట్కాయిన్ త్రూ GBT। సో గగనం అనే ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, సో ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ ఫర్మ్, వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ దాంట్లో ఒక పోర్ట్ఫోలియో ఉంది, దాంట్లో వాళ్ళు ఆల్మోస్ట్ 10% ఆఫ్ ద నెట్ అసెట్ వాల్యూ వచ్చేసి వాళ్ళు బిట్కాయిన్ గ్రే స్కేల్ బిట్కాయిన్ ట్రస్ట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఫైల్ అనౌన్స్ చేశారు। సో ఇందులో ఏంటంటే, సో ఈ పర్టికులర్ కంపెనీ గగనం ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో ఇది గ్లోబల్ అసెట్ మేనేజ్మెంట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ కంపెనీ అనమాట। సో దీంట్లో వీళ్ళకు ఒక అసెట్ ఉంది జస్ట్ లైక్ మన మ్యూచువల్ ఫండ్స్ లాగే। సో దాంట్లో ఒక అసెట్కున్న టోటల్ నెట్ అసెట్ వాల్యూ ఎంత ఉందో దాంట్లో 10% వచ్చేసి, దాని కరెంట్ నెట్వర్త్ వచ్చేసి 4.97 బిలియన్ ఉంది। సో దాంట్లో 10% వచ్చేసి $497 million వచ్చేసి వాళ్ళు గ్రే స్కేల్ బిట్కాయిన్ ట్రస్ట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు। సో మళ్ళీ గ్రే స్కేల్ బై చేయడం స్టార్ట్ చేస్తుంది। సో ఇది మిడ్ నైట్ వచ్చింది న్యూస్ ఎస్టర్డే, సో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వచ్చింది ఇక్కడ ఇండియన్ స్టాండర్డ్ టైంలో। సో ఏం జరుగుతుందంటే ఇప్పుడు వీళ్ళు గగనం అనే వాళ్ళు ఇది కూడా ఒక ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ అనమాట। సో వాళ్ళ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోలో నెట్ అసెట్ వాల్యూలో 10% తీసుకొని గ్రే స్కేల్లోకి ఇన్వెస్ట్ చేస్తున్నారు। సో గ్రే స్కేల్లో బిట్కాయిన్ ఆల్మోస్ట్ చాను నుంచి బై చేస్తుంది, సో మనం నేను కపుల్ ఆఫ్ వీడియోస్ నుంచి మెన్షన్ చేస్తున్నాను। సో గ్రే స్కేల్ వాళ్ళు ఆల్మోస్ట్ 2.43% టోటల్ బిట్కాయిన్ సర్క్యులేషన్ అనేది వాళ్ళు హోల్డ్ చేస్తున్నారు, ఆల్మోస్్ట్ $509,000 బిట్కాయిన్స్ అనేది గ్రే స్కేల్ బిట్కాయిన్ ట్రస్ట్ మాత్రమే హోల్డ్ చేస్తుంది। సో ఇప్పుడు అందులో కూడా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వచ్చేసి గ్రే స్కేల్ బిట్కాయిన్ ట్రస్ట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు। సో గ్రే స్కేల్ బిట్కాయిన్ ట్రస్ట్ వచ్చేసి GBT అనే ఒక స్టాక్ లాంటిది అనమాట, సో దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు। సో అది ఈక్వల్ టు బిట్కాయిన్ హోల్డింగ్. సో గ్రే స్కేల్ గురించి కంప్లీట్గా ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను, సో దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను GBT ఏంటి, GBT వాల్యూ బిట్కాయిన్ వాల్యూకి ఎలా రిలేటెడ్, అన్ని డీటెయిల్స్ ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను। సో ఈ వీడియోలో ఓన్లీ దీని గురించి బేసిక్ డీటెయిల్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ బిట్కాయిన్ డైరెక్ట్గా బై చేయొచ్చు కదా, వీళ్ళతో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారు? సో ఫస్ట్ థింగ్ వచ్చేసి రెగ్యులేటరీ ఆస్పెక్ట్స్ అవాయిడ్ చేయొచ్చు సింపుల్గా, వీళ్ళు గ్రే స్కేల్ ఆల్రెడీ అందులో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాళ్ళ ద్వారా ఇన్వెస్ట్ చేసే వీళ్ళకు సింపుల్గా ఆ ప్రాసెస్ అనేది వితౌట్ ఎనీ హ్యాసిల్స్ అయిపోతుంది, సాల్వ్ అవుతుంది. అనదర్ థింగ్, వాళ్ళు బిట్కాయిన్ కోల్డ్ వాలెట్ హాట్ వాలెట్ మెయింటైన్ చేయాలి, ప్రైవేట్ కీస్ హోల్డ్ చేయాలి, సో దాని సెక్యూరిటీ ఇదంతా చేసే బదులు ఆ రెస్పాన్సిబిలిటీ ఆల్రెడీ గ్రే స్కేల్ తీసుకొని వాళ్ళు ఆల్రెడీ ట్రస్ట్లో ఉన్నాయి, టోకన్స్ ఉన్నాయి, సో అందులో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకు రిస్క్ కూడా తక్కువ ఉంటుందని ఇట్లాంటి ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వచ్చేసి గ్రే స్కేల్ బిట్కాయిన్ ట్రస్ట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఆబ్వియస్లీ ఇప్పుడు గ్రే స్కేల్ వచ్చేసి మళ్ళీ బిట్కాయిన్ బై చేయడం స్టార్ట్ చేస్తుంది, సో మళ్ళీ బిట్కాయిన్ ప్రైస్ అనేది అప్పర్డ్ మూమెంట్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో నేను లాస్ట్ టైం వీడియోలో మెన్షన్ చేశాను బిట్కాయిన్ ప్రైస్ ఎప్పుడైతే కిందకి పడిపోయిందో ఆల్మోస్ట్ 16,000 ప్రైస్ రేంజ్కి, సో నేను అందులో చెప్పాను. సో ఈ పర్టికులర్ ప్రైస్ రేంజ్ నుంచి బిట్కాయిన్ ఇంత కిందకి పడ్డా కూడా ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ చాలా ఫండ్స్ ఆల్రెడీ ఇందులో ఇన్వెస్ట్ చేశారు బిట్కాయిన్లో, గ్రే స్కేల్ అట్లాంటివి, సో వాళ్ళు దీన్ని అంతకన్నా కిందికి వెళ్ళకుండా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు అని అనుకున్నాను. సో సేమ్ అలాగే జరుగుతుంది, సో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి ప్రైస్ హ్యూజ్గా ఆల్మోస్ట్ 19,000 కన్నా పైకి వెళ్ళింది, సో మళ్ళీ కొంచెం కరెక్షన్ జరుగుతుంది. సో
అలా ఈ పర్టికులర్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వచ్చేసి కంటిన్యూస్గా బిట్ కాయిన్స్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. సో దాంతోపాటు బిగ్ బిగ్ బిలియనర్స్ కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఫేస్బుక్ వాళ్ళు కూడా లిబ్రా టోకన్ 2021లో లాంచ్ అవుతుందని చెప్తున్నారు. సో అది కూడా వన్ న్యూస్. దాని గురించి డీటెయిల్ వీడియో కావాలనుకుంటే ఫేస్బుక్ లిబ్రా టోకన్ గురించి సో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఇంకో డెడికేటెడ్ వీడియో చేస్తాను. సో ఇవన్నీ పాజిటివ్ సైన్స్. సో దాంతోపాటు ఇప్పుడు ఇంకొక న్యూస్ చూపిస్తాను మీకు ఇప్పుడు. సో ఈ పర్టికులర్ వీడియోలో చూడండి, సో ఈ పర్టికులర్ వీడియో ఒకసారి చూడండి, నేను ప్లే చేస్తున్నాను. సో తర్వాత మీకు అర్థమవుతుంది ఏంటిది అని. సో ఇది మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాదు, సో దీని ట్రాన్స్లేషన్ చూపిస్తాను తర్వాత. సో వీళ్ళందరూ యూనిఫామ్లో ఉండి వీళ్ళు బిట్కాయిన్ మైనర్స్ లాంటి దాంతో ఏదో చేస్తున్నారు అనుకోవచ్చు. సో నథింగ్, ఇది ఏంటంటే వెనిజులన్ మిలిటరీ ఫోర్సెస్ ఎవరైతే ఉన్నారో, సో వెనిజుల దీన్ని నేను గూగుల్లో ట్రాన్స్లేట్ చేశాను. సో గూగుల్ ట్రాన్స్లేషన్ చూడొచ్చు ఆ పోస్ట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్. సో బొలివేరియన్ ఆర్మీ వచ్చేసి ఇది వెనిజులన్ ఆర్మీ ఆర్మ్డ్ ఫోర్స్ ది నేమ్. సో ఆ వెనిజులన్ ఆర్మీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే బిట్కాయిన్ మైనర్స్ని స్టార్ట్ చేసి బిట్కాయిన్ మైనింగ్ స్టార్ట్ చేస్తున్నారు. సో వెనిజులా కరెన్సీ వచ్చేసి సూపర్ హైపర్ ఇన్ఫ్లేషన్ వచ్చి కరెన్సీ వాల్యూ పడిపోయింది. సో ఇప్పుడు స్లోలీ వెనిజులా వచ్చేసి ఈ పర్టికులర్ బిట్కాయిన్ ఆర్ క్రిప్టో కరెన్సీస్ని అడాప్ట్ చేస్తుంది. ఆల్రెడీ బిట్కాయిన్ మైనర్స్ వాళ్ళ మిలిటరీ ఫోర్స్ వాళ్ళు వచ్చేసి బిట్కాయిన్ మైనింగ్ అనేది టేక్ కేర్ చేస్తున్నారు. అంటే మైనింగ్ ఎక్విప్మెంట్ మైనింగ్ ఫెసిలిటీస్ని ఆ పర్టికులర్ వెనిజులన్ మిలిటరీ ఆర్మ్డ్ ఫోర్స్ వాళ్ళే దాన్ని రన్ చేస్తున్నారు. సో ఇది హ్యూజ్ థింగ్, ఎందుకంటే ఒక కంప్లీట్ కంట్రీ వచ్చేసి హైపర్ ఇన్ఫ్లేషన్ వల్ల వాళ్ళ ఫియట్ కరెన్సీ వాల్యూ పోగొట్టుకున్నప్పుడు వాళ్ళు క్రిప్టో కరెన్సీని అడాప్ట్ చేసుకుంటున్నారు. సో కంప్లీట్ కంట్రీ అడాప్ట్ చేస్తుంది, ఆ కంట్రీ వల్ల మిలిటరీ ఆర్మ్డ్ ఫోర్స్ వాళ్ళే ఇందులో ఇన్వాల్వ్ అయ్యి మైనింగ్ చేస్తున్నారంటే మీరు ఇమాజిన్ చేసుకోండి. సో నేనేం జోక్ చేయట్లేదు, మీరు కావాలంటే వెళ్ళి న్యూస్ చూడొచ్చు. సో ఇది వాళ్ళ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో చూసిన వీడియోస్ ఇవన్నీ. సో మీరు వెళ్ళి చెక్ చేయొచ్చు, నెట్లో కూడా ఆల్రెడీ చాలా న్యూస్లు ఉన్నాయి. సో ఈ పర్టికులర్ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. సో వెనిజులా ఆర్మీ వాళ్ళు బిట్కాయిన్ మైనింగ్ ఫార్మ్స్ని సెటప్ చేసి మైనింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. సో యాజ్ ఎ కరెన్సీ వాళ్ళు దీన్ని అడాప్ట్ చేస్తున్నారు. సో అది వన్ గుడ్ సైన్. సో జనరలీ సతోషి నకమోటో క్రిప్టో కరెన్సీస్ని ఎందుకు లాంచ్ చేశారంటే, ఇనీషియల్లో నేను చేసిన మల్టిపుల్ వీడియోస్లో కూడా మెన్షన్ చేశాను, సతోషి నకమోటో మెయిన్ ఇంటెన్షన్ వచ్చేసి బిట్కాయిన్ కరెన్సీని రిప్లేస్ చేసి కరెన్సీ ఇప్పుడున్న కరెన్సీ ఇన్ఫ్లేషన్ హైపర్ ఇన్ఫ్లేషన్ వచ్చేసి కరెన్సీ కరెంట్ పర్చేసింగ్ పవర్ తగ్గుతూ వెళ్తుంది. సో దాన్ని చేంజ్ చేయడానికి సతోషి నకమోటో బిట్కాయిన్ ఇన్వెంట్ చేశారు. సో దాంట్లో ఎందుకంటే రివర్స్ అవుతుంది, దీంట్లో ఇన్ఫ్లేషన్ అవ్వకుండా సప్లై అనేది తగ్గుతూ వెళ్తుంది అండ్ లిమిటెడ్ సప్లై ఉంటుంది. సో ఇన్ఫినిటీ మనీ ప్రింటింగ్ అనేది కూడా అవాయిడ్ అవుతుంది. సో అది మెయిన్ రోల్. సో ఐ థింక్ ఆ అడాప్షన్ అనేది స్టార్ట్ అయింది అనుకుంటున్నాను నేను ఈ పర్టికులర్ న్యూస్ చూశాక. సో మీరు కూడా వెళ్ళి రీసెర్చ్ చేయండి వెనిజులా ఆర్మీ ఆర్ వెనిజులా ఈ క్రిప్టో కరెన్సీస్ నెట్లో అడాప్ట్ చేస్తుందని. సో 2-3 డేస్ బ్యాక్ ఇంకో న్యూస్ కూడా ఉండేది, పిజ్జా హట్ వాళ్ళు వెనిజులాలో మొత్తం ఎక్కడైతే పిజ్జా హట్ స్టోర్స్ ఉన్నాయో అక్కడ వాళ్ళు బిట్కాయిన్ని యాజ్ ఏ కరెన్సీ యాక్సెప్ట్ చేస్తున్నారు. సో త్రూ బిట్కాయిన్ మీరు వెనిజులాకి వెళ్తే బిట్కాయిన్తో మీరు పిజ్జాస్ పర్చేజ్ చేసుకొని ఫుడ్ కూడా బై చేసుకొని తినొచ్చు అన్నమాట. సో అలా ఇట్లాంటి కంట్రీస్ కూడా ఫియట్ కరెన్సీ వాల్యూ కోల్పోయిన కంట్రీస్ కూడా బిట్కాయిన్ని అడాప్షన్ చేసుకుంటున్నాయి. సో అది వన్ గుడ్ థింగ్ అండ్ బ్యాడ్ థింగ్ ఆల్సో ఎకనామిక్ సైడ్లో తీసుకుంటే. బట్ ఎనీ బిట్కాయిన్ అడాప్షన్ పెరుగుతుంది, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా అడాప్ట్ చేస్తున్నారు. సో ఇట్లాంటి బిగ్ న్యూసెస్ ఉన్నాయి. సో డిఫికల్టీ మైనింగ్ డిఫికల్టీ ఘోరంగా పెరిగింది. సో రీసెంట్ అడ్జస్ట్మెంట్లో 8.87% మైనింగ్ డిఫికల్టీ అనేది ఇంక్రీజ్ అయింది. సో ఆబ్వియస్లీ అది ఎక్కడి నుంచి వెళ్తుందో మన అందరికి తెలుసు, సో ఎందుకు ఇంక్రీజ్ అవుతుందో. సో అది గైస్ ఈరోజు వీడియో ఆల్ అబౌట్ బిట్కాయిన్ ప్రైస్ పంప్ ఉన్న బ్యాక్ సైడ్ ఉన్న న్యూస్. సో ఈ 2-3 న్యూస్ వల్ల బిట్కాయిన్ కొంచెం పాజిటివ్ న్యూస్ వచ్చి పైకి వెళ్తుంది. సో మేబీ అడ్జస్ట్మెంట్ అవ్వచ్చు, బట్ ఎనీహౌ సో బిట్కాయిన్ ప్రైస్ ఎప్పటికీ అన్ప్రిడిక్టబులే. అండ్ దాంతోపాటు చాలా ట్విట్టర్లో న్యూస్ చూశాను, కొందరు బిలియనర్స్ కూడా ఈ క్రిప్టో కరెన్సీస్ని అడాప్ట్ చేసుకుంటున్నారు, వాళ్ళ పోర్ట్ఫోలియో యాడ్ చేస్తున్నారని. సో అది చేసి ఈరోజు వీడియో ఆల్ అబౌట్ బిట్కాయిన్ ప్రైస్ మూవ్మెంట్. సో ఈ వీడియో మీకు కొంచెమైనా కొత్త కనిపించినా, కొత్త న్యూస్ మీకు తెలిసేలా చేసినా కూడా వీడియోకి లైక్ చేసి ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఆర్ క్లారిఫికేషన్ ఉంటే కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. సో అది చేసి ఈరోజు వీడియో దట్స్ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.